నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు ప్రియ కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కృష్ణా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది రెండు జిల్లాల్లో కలిపి 13,505 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు వీరిలో పురుషులు అత్యధికంగా 8,030 మంది కాగా మహిళలు 5,475 మంది ఉన్నారు గుంటూరు జిల్లాలో 60 కృష్ణాలో 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం ఈ ఎన్నికల బరిలో 19 మంది ఉన్నారు ఎన్నడూ లేనంతగా ఈసారి ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది పోటీలో ఉన్న అభ్యర్థులు చాలా ప్రాంతాల్లో ఉపాధ్యాయులకు తాయిలాలతో ఎరకు తెరలేపారు కొందరు ఉపాధ్యాయులు మాత్రం తమ అభిష్టం మేరకే ఓటు వేస్తామని వాటిని వెనక్కు పంపి తమ నిజాయితీని చాటుకున్నారు పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికకు రాజకీయ రంగు పులుముకుంది కొందరు అభ్యర్థుల తరపున ఆయా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రంగప్రవేశం చేసి పలానా వారికే ఓటేయాలని ప్రచారం చేశారు కరోనా కారణంగా జీతాలకు నోచుకొని కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులకు ఈ ఎన్నిక కొంతమేరకు ఆర్థికంగా కలిసొచ్చిందని అంటున్నారు పోలింగ్ అనంతరం రెండు జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను గుంటూరు ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు ఈ నెల 17న ఓట్ల లెక్కింపు జరుగుతోంది పోలింగ్ మొదలు కౌంటింగ్ వరకు అవసరమైన అన్ని క్యాడర్ల అధికారులను నియమించారు రిటర్నింగ్ అధికారిగా గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వ్యవహరించారు మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి బాపట్ల ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు మన బాపట్ల మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నిక జరుగుతూ ఉంది మొత్తం మనం బాపట్లలో ఓటర్ సంఖ్య వచ్చేసి 375 ఉన్నారు ఆ పోలింగ్ సిబ్బంది కూడా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు పోలీస్ సిబ్బంది ఇతరత్ర మా విఆర్ఓస్ మా స్టాఫ్ అంతా కూడా సక్రమంగా ఈ డ్యూటీని అటెండ్ అవుతున్నారు ఇప్పటిదాకా అంతా కూడా చక్కగా ప్రశాంతంగా జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి మేము ఏవి హై స్కూల్ బాపట్ల నుంచి వచ్చాము ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు బాపట్ల ఆర్ట్స్ కళాశాల ఆవరణలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి దీని ఎడల ఉన్నటువంటి ఉత్సాహంగా పరిగణలోకి తీసుకోవచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు జిల్లాలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం మీద రెండు జిల్లాల్లో 13,500 మంది ఈ ఓటర్లు ఉన్నారు మొత్తం మీద 111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అందులో భాగంగా గుంటూరు జిల్లా బాపట్లలోని ఆర్ట్స్ కళాశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా కల్లపాలెం కళాశాలలో పిట్లమానిపల్లి కళాశాలలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కృష్ణా గుంటూరు జిల్లాలో ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి మరి అంటే దాదాపుగా ఈరోజు తీసుకుంటే 375 ఓట్లు ఉన్న బాపట్ల మండలంలో 325-330 ఓట్ల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద తీసుకుంటే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరమైన పోరులో ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటును చేపట్టింది మొత్తం మీద ఈసారి ఈ ఎన్నికలను అత్యంత దాదాపు 19 మంది ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు మొత్తం మీద తీసుకుంటే ఈసారి ఎన్నికలు ఎన్నడూ లేనంత విధంగా ఈసారి ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ పోలీసు యంత్రాంగం కానివ్వండి రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా పటిష్టమైన చర్యలు చేపట్టింది విభిన్న రంగాలకు కిల్లాగా ఉన్న గుంటూరు జిల్లా విద్యారంగాన అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తుందని శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు తాను చదువుకునే రోజుల్లో జిల్లాలో మొత్తం 13 పాఠశాలలు ఉంటే తాజాగా కొన్ని వేల పాఠశాలలు విద్యారంగాన విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు గుంటూరు జిల్లా బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల 74వ వార్షికోత్సవ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో కలిసి డాక్టర్ ఉమ్మారెడ్డి పాల్గొన్నారు చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఎందరో ఆనిముత్యాలను అందించిన విద్యా నిలయంగా విరాజిల్లుతుందని శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు
బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అవుతున్న తరుణంలో వచ్చే ఏడాది ఈ పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు జిల్లా కేంద్రంలో జరుపుకునే దిశగా పూర్వ విద్యార్థులు డాక్టర్ ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. పాఠశాల పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. పాఠశాల చరిత్ర 10 కాలాల పాటు పదిలంగా ఉండేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా పూర్వ విద్యార్థులు తమ వంతు కీలక బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. పాఠశాల ప్రాంగణంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశ విదేశాల్లో స్థిరపడిన పాఠశాల పూర్వ విద్యార్థులను గుర్తించి ప్లాటినం జూబ్లీకి వారంతా హాజరయ్యేలా ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని డాక్టర్ ఉమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో చదివిన మహనీయులను స్మరించుకుంటూ భావితరాలకు వారి చరిత్ర తెలియజేయాలని కోరారు. తాజాగా వివిధ హోదాల్లో ఉన్న పాఠశాల పూర్వ విద్యార్థులను సత్కరించడం ద్వారా ఈ పాఠశాల ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించినందుకు ఒక పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నానని డాక్టర్ ఉమ్మారెడ్డి అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని వెల్లడించారు. ప్లాటినం జూబ్లీ నాటికి ఈ పాఠశాల అగ్రగామి విద్యాసంస్థగా ఆవిష్కృతం కాబోతుందని అన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు వెన్నకోట సత్యప్రసాద్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సీనియర్ జర్నలిస్ట్ ఏలేశ్వరపు నరసింహారావు, వ్యవసాయ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ డీన్ డాక్టర్ పివి కృష్ణయ్య, డాక్టర్ పిసి సాయిబాబు, బాబు నాగేంద్ర, ఉమ్మారెడ్డి వెంకటరామారావు, ఆర్ఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఐదో తరగతిలో చేరినప్పుడు హై స్కూల్లో ఐదో తరగతి ఉండేది. ఐదో తరగతి కొంత జరుగుతున్నప్పుడు మధ్యలో ఇక్కడ కాలేజ్ వస్తూ ఉంది, మీరు వెళ్ళిపోండి అంటే దాని పక్కనే ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ అగ్రికల్చర్ కాలేజ్ పక్కనే పక్కనే ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయింది. అది ఆ రోజు ఇక్కడ ఈ స్థలం ఇవ్వాల మనకి. ఎందుకు ఇవ్వలేదంటే ఇది బోర్డు హై స్కూల్, బోర్డు పర్మిషన్ కావాల్సి వచ్చింది. గుంటూరు డిస్ట్రిక్ట్ బోర్డు హై స్కూల్ ఇది వాళ్ళ స్థలం కాబట్టి ఆ రోజు డిస్ట్రిక్ట్ బోర్డు పర్మిషన్ కావాలి అనే ఉద్దేశంతో తర్వాత డిస్ట్రిక్ట్ బోర్డు పర్మిషన్ చేయడం కొరకు, ఎందుకంటే కొన్ని కొన్ని అందరికీ సహజంగా అవగాహన లేనటువంటి విషయాలు మీ దృష్టిలో కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తాను. బాపట్ల హై స్కూల్ కూడా మనం ఇక్కడ యానివర్సరీ జరుపుకుంటున్నాం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి తాతారావు లాంటి ఒక జంప్ హై జంపర్, శంకర్రావు లాంటి కబడ్డీ ప్లేయర్లు, శేషగిరిరావు లాంటి కబడ్డీ ప్లేయర్లు, ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇక్కడి వరకు బాపట్ల వరకే పరిమితం కాల, లేకపోతే ఈ ప్రాంతం వరకే పరిమితం కాల, గుంటూరు జిల్లాలో ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా వీళ్ళు టీం వెళ్ళేది, ఎక్కడ చేసినా బాపట్ల వాళ్ళే అక్కడ గెలిచారు అనేటువంటి ఒక నాన్న ఉండేది. అంత బాగా కమిట్మెంట్ ఉండేది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రావడం జరిగింది. అంటే ఊరికి ఒక శోభ సమకూరింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని చాలా త్వరితగతిన పెంపొందేటువంటి పెరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెరుగుతాయో, ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతాయో, మిగతా పాపులేషన్ కూడా ఇక్కడ అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ బాపట్ల వెళ్ళి సెటిల్ అయితే ఇప్పటికే రిటైర్ అయిన చాలామంది రిటైర్ అయిన తర్వాత ఎక్కడుంటారంటే బాపట్ల అయితే ప్రశాంతంగా ఉంటుంది, సముద్రం పక్కన ఉంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చాలామంది ఉంది. అటువంటి దానిలో ఇంకా రాబోయే రోజుల్లో దీనికి బాపట్లకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఈ హై స్కూల్ ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమేమి ఉంటే బాగుంటుంది అనేది మీరు ప్లాటినం జూబ్లీ నెక్స్ట్ జిల్లాలు బాపట్ల జిల్లాలో తీసుకుపోతున్నాం. ఆ సమయానికి మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారు దీని పూర్వ విద్యార్థులు వాళ్ళందరినీ పర్సనల్గా పిలవడమైన ఎందుకు చాలా సలహాలు వచ్చినాయి. ఆ వార్డులో ఉన్నవాడికి ఏదైనా కొన్ని బాధ్యత చెప్పు, లేకుంటే ఇంకా ఈ కమిటీలో ఉన్న వాళ్ళకి ఏదైనా బాధ్యత చెప్పు. ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది, అందరికీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇవాళ ఫోన్లన్నీ కొన్ని నెంబర్లు సేకరించు. ఏదైనా కానీ కొంచెం ముందు నుంచి దాదాపు ఒక 5-6 నెలల ముందు నుంచి ఓ పథకం ప్రకారం కనుక బాగా బ్రహ్మాండంగా చేయాలి అని నాకు పెద్ద లైబ్రరీ లేనే లేదు. నేను చెప్తా ఉన్నా మీరు మొదలు పెట్టండి. తలోపు 100 పుస్తకాలు 200 పుస్తకాలు ఇచ్చేవాళ్ళు చాలామంది తాతలు ఉన్నారు, పుస్తకాలు ఇచ్చేవాళ్ళు.
ఇప్పటికి మనకి అక్కడ జిల్లా గ్రంథాలయం కూడా అది వేరుగా ఇతరత్ర కార్యక్రమాలకి అది వెళ్ళడం జరిగింది. బాపట్లలో ఒక మంచి లైబ్రరీ చెప్పుకోవటానికి పబ్లిక్ లైబ్రరీ అనేది లేదు. విజ్ఞానం పెరగాలి అంటే లైబ్రరీ ఈజ్ ది మెయిన్ సోర్స్. పూర్వ విద్యార్థులు మనందరం కూడా సంతోషించాల్సింది ఏంటంటే మన గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా నాకు తెలిసి మనకు గుర్తున్నప్పుడు మధ్యాహ్నం భోజనంలో గోధుమ ఉప్మా ఉండేవాళ్ళు, ఆ గోధుమ ఉప్మా తినేవాళ్ళు. మరి ఈరోజు గోరుముద్ద అనేటువంటి కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం ఏ రకంగా అందిస్తూ ఉన్నారు, ఏ రకంగా పిల్లలకి స్కూల్ మీద ఒక ఇష్టం కలిగించే విధంగా ఎక్కువ సమయం స్కూల్లో గడపాలి కాబట్టి వాళ్ళకి ఒక మంచి పౌష్టికాహారం ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గోరుముద్ద అనేటువంటి కార్యక్రమం. కానీ పిల్లలు చక్కటి యూనిఫామ్లో ఉన్నవాడు లేనివాడు అనేటువంటి డిస్పారిటీ లేకుండా అందరూ కూడా ఒక చక్కగా ఒక మంచి వాతావరణంలో ఒక డిసిప్లిన్గా ఉండటానికి కనబడటానికి చక్కటి యూనిఫామ్ ప్రత్యేకంగా ఆ యూనిఫామ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆయనే సెలెక్ట్ చేసి ఆ కలర్ ఆఫ్ బ్యాగ్ దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి మెటీరియల్ దగ్గర నుంచి దాని ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి గతంలో మనం స్కూల్లో యూనిఫామ్స్ ఇచ్చేవాళ్ళు ఇదేం కొత్త ఏం కాదు. గతంలో యూనిఫామ్స్ ఇవ్వటం అంటే గుజరాత్ దగ్గరికి వెళ్ళి ఆ పాలిస్టర్ మెటీరియల్ తీసుకొచ్చేవాడు, అత్యంత తక్కువ ఖరీదు వచ్చేటువంటి ఆ పాలిస్టర్ మెటీరియల్ వాడేవాడు. ఈరోజు అలా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా చాలా సమయం దాని మీద వెచ్చేస్తారు. మేము ఎక్కువంటుంటాం ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయన టైం దొరకదు, కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, చాలా మనసు పెట్టి పనిచేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, వాటి గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు టీచర్స్తో మనం మాట్లాడడం ప్రధానంగా సెక్యూరిటీ ఒక కాంపౌండ్ వాళ్ళు లేదు, ఎవరు ఎటు నుంచి వస్తున్నారో పోతున్నారో ఒక నియంత్రణ లేకుండా ఉందనే దానికి ఈ సంవత్సరం మనం దాని వరకు సాధించుకున్నాం. రాబోయేటువంటి సంవత్సరంలో ఈ అన్ఫినిష్డ్గా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని పూర్తి చేయడానికి మరి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి చెప్పాను. ఆ తర్వాత ఇటు పక్క నుంచి ఈస్ట్ వైపు నుంచి ఆ గేట్ ఓపెన్ చేసి ఆ పక్క కూడా కొంత లెవెలింగ్ అది చేసి ప్రాపర్గా అక్కడి నుంచి ఆపరేట్ చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోమని చెప్పాం. అలాగే స్టాఫ్కి ఉన్నటువంటి సమస్యలు కానీ కొంతమంది రిటైర్ అయిపోతున్నారు, కొత్తగా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వీటన్నిటి మీద కూడా మన తరఫున ఖచ్చితంగా నేను తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. పెన్షన్దారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. బాపట్ల ఏవీవి హైస్కూల్లో జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రసంగించారు. ఇక్కడ నుంచి అయినా గమనించి మా పెన్షన్స్గా 1వ తేదీ పెన్షన్ పడే విధానాన్ని కొనసాగిస్తూ మాకు రావాల్సిన 20 నెలల అరియర్స్ను కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా పురసమరంలో అధికార వైసీపీ పార్టీ అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్లింది. గుంటూరు కార్పొరేషన్తో సహా జిల్లాలోని 7 పురపాలక సంఘాల్లో వైసీపీ విజయం సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎక్కడా సింగిల్ డిజిట్ దాఖలేదు. జిల్లాలో అక్కడక్కడ జనసేన స్వతంత్ర అభ్యర్థులు తమ ఉనికిని చాటుకున్నారు. బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడా ఖాతా తెరవలేదు. గుంటూరు జిల్లాలో గుంటూరు కార్పొరేషన్తో పాటు తెనాలి, వినుకొండ, చిలకలూరుపేట, సత్తెనపల్లి, రేపల్లె పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరిగాయి. పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాలు ఇప్పటికే అధికార వైసీపీ పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన గుంటూరు కార్పొరేషన్తో సహా అన్ని పురపాలక సంఘాల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి జిల్లా మొత్తం మీద ఎక్కడ కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. కొన్ని పురపాలక సంఘాల్లో ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే మొత్తం 57 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 స్థానాల్లో విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీ 8 స్థానాలకు సరిపెట్టుకుంది. జనసేన పార్టీ 2, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే మాచర్ల, పిడుగురాళ్ల అధికార పార్టీకి ఏకగ్రీవం అయ్యాయి. వినుకొండలో 32 స్థానాలు ఉండగా 28 వార్డుల్లో వైసీపీ, 4 వార్డుల్లో టీడీపీ విజయం సాధించాయి. రేపల్లెల్లో 25 స్థానాల్లో వైసీపీ, తెలుగుదేశం 2 స్థానాల్లో గెలుపొందాయి. సత్తెనపల్లిలో 31 స్థానాల్లో 24 వైసీపీ, 4 తెలుగుదేశం, జనసేన 1 చోట, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. తెనాలిలో 38 స్థానాలకు 30 చోట్ల వైసీపీ, 8 చోట్ల టీడీపీ గెలుపొందాయి. చిలకలూరుపేటలో 38 స్థానాలకు 30 వైసీపీ, 8 స్థానాల్లో టీడీపీ విజయం సాధించాయి.
పురపాలక సంఘ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా తన ఉనికిని పూర్తి స్థాయిలో చాటుకోలేకపోయింది. సింగిల్ డిజిట్ కు ఆ పార్టీ పరిమితం అవడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా జనం ఆదరించలేదనేది నిన్నటి పంచాయతీ ఎన్నికల్లో తాజాగా నేటి పురపాలక ఫలితాల్లో స్పష్టమైంది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 2 స్థానాలు, సత్తెనపల్లిలో 1 వార్డులో స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. మొత్తం మీద అధికార వైసీపీ పార్టీకి పురజనం బలమైన తీర్పు ఇచ్చారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను తిప్పికొట్టారు. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడా తమ ఉనికిని చాటుకోలేకపోయాయి. ఈ మున్సిపాలిటీ ఫలితాలు కానీ కార్పొరేషన్ ఫలితాలు కానీ మనం చూసినట్లయితే మనకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక సోర్ణాధ్యాయంగాను మనం చెప్పుకోవచ్చు. ఒక గవర్నమెంటు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మున్సిపాలిటీల్లో గవర్నమెంట్ అధికారంలో ఉండి ఎందుకో గెలవటం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలో కాదు కదా, మన దేశ చరిత్రలోనే బహుశా లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మున్సిపాలిటీ కానీ ఒక కార్పొరేషన్ కానీ ప్రతిపక్షానికి లేకుండా క్లీన్ స్వీప్ చేయటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ విషయం దీనికి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ప్రత్యక్షంగా స్పందించి మనకి ఈ జనాలు ఇచ్చినటువంటి మన రాష్ట్రంలోనే ఎన్నడూ లేని విధంగా ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా టీడీపీ పార్టీకి అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయడంకను మోగించిన సందర్భంగా మన రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ మరియు ప్రజల్లో కూడా ఆనందమైన వ్యత్యాసం కనబడుతుంది. మరియు అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన అందిస్తున్నారో మన ప్రజలే దానికి సరైన సమాధానం చెప్పారని నేను అనుకుంటున్నా. గతంలో జరిగిన ఎన్నికలకి ఈనాడు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను చూసి ఆశించి ఆకర్షణ అయి జగన్మోహన్ రెడ్డి పథకాలను ఆకర్షణ అయ్యి ఈరోజు 75 మున్సిపాలిటీల్లో దాదాపు 74 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని హర్షిస్తూ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తన ప్రభంజనాన్ని నిలబెట్టుకుందనంటే ఆ రోజు 151 సీట్లు వచ్చిన రోజు ఏదో గాల్లు వచ్చింది, మోడీ ప్రభంజనంతో వచ్చిందని చెప్పేసి అవాకులు చవాకులు పేలేరు. దానికి మళ్ళీ ఇంకోసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి చరిష్మ స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు వారు కానీ వాళ్ళ యొక్క పనితీరుని కానీ, ప్రభుత్వం యొక్క పనితీరుని కానీ, ప్రభుత్వం యొక్క పథకాలు కానీ అన్నింటినీ కూడా చాలా దగ్గరగా అనుభవించి చాలా వాటిని స్వీకరించడం వల్లనే ఈ స్పష్టమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారని శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఇది ప్రజా విజయంగా అభివర్ణించారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన యాక్టు ప్రతినిధితో మాట్లాడారు. ఈరోజు బహిర్గతమైనటువంటి ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రజాస్వామ్యం సమాజంలో జరుగుతున్న పరిణామాలకి ఎంత సున్నితంగా రియాక్ట్ అవుతుందో కనపడతా ఉంది. మొన్న పంచాయతీల ఎలక్షన్స్ జరిగితే 80% పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఆ రోజు అందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కష్టానికి, ఆయన ప్రజలకు చేసిన సేవలకి కృతజ్ఞతాభావంతో పంచాయతీలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వచ్చారు అని. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, వాటి ఆ ఓట్ల లెక్కింపు చూస్తే ఉన్నటువంటి 74 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లు మొత్తం ఏకోన్ముఖంగా ఒకే పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వేయటం అని అంటే బహుశా గతంలో ఎన్నడూ లేదు మాకు తెలిసి ఇటువంటి చరిత్ర. భవిష్యత్తులో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి సాధ్యపడుతుందేమో తప్ప మరొకరికి సాధ్యపడేటటువంటి అంశం కూడా కాదు. దీనికల్లా ఒకటే ప్రధానంగా విశ్లేషించుకుంటే
చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలి అనుకున్నటువంటి ఏ నాయకుడికైనా ఇదే విధమైన ఆదరింపు వస్తుంది. లేదు తాత్కాలికంగా పబ్బం గడుపుకొని అవతలకు వెళ్దామని అనుకుంటే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. ఈరోజు కేవలం 22 నెలలు గడుస్తూ ఉంది అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా మొదటిసారి వచ్చారు. ఈ మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 22 నెలలకి ఇంత అద్భుతంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా ఉంది అని అంటే ఎన్ని విధాలుగా ఆయన విశ్లేషించుకొని ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద శ్రమ చేసి ప్రజలకి సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధికి వేసినటువంటి ప్రణాళికలు వీటన్నిటిని బేరీ చేసుకొని ప్రజలు ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటిదాకా ఎన్నికలు జరుగుతామంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈవీఎంను మేనేజ్ చేసి వాళ్ళు ఏదో ఇంత ఫలితాలు తెచ్చుకున్నారని. అదే కనుక బ్యాలెట్ పేపర్ ఉండేటట్లయితే మాకున్నట్టు బలం ఏంటో కనపడద్దు అని. ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో ఓ పక్కన సింబల్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉంది, తెలుగుదేశం సింబల్ ఉంది, రెండో పక్కన బ్యాలెట్ పేపర్ ఉంది. ఈ రెండు ఉన్న తర్వాత జరిగింది ఏంటంటే 100కి 100% కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన బలపరచడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, మరొకరికి సాధ్యపడేటువంటి విషయం కాదు. ఈరోజుకైనా చంద్రబాబు నాయుడు గారు దీన్ని హుందాగా అంగీకరించి ఆయన మేము ప్రజల మనోభావాల్లో మేము వెనక్కపోయాము, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందంజలో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తే ఆయన హుందాతనం బయటపడుతుంది. పురపాలక సంఘాల్లో వైసీపీ విజయం సాధించడం పట్ల బాపట్లలో ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు మాట్లాడారు. ఇతర పార్టీలో ఉన్నాడు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే ఆనవాళ్ళని దృష్టిని మరల్చి ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు ఒక ఇళ్ల స్థలాన్ని కాదు, ఆరోగ్యశ్రీ కాదు, లేకపోతే అమ్మఒడి కాదు, వయస్సు ఆసరాని ఎన్నో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ ఉన్నటువంటి 13 జిల్లాలకు 25 జిల్లాలు కూడా చేయబోతున్నారు. దానికి ముందస్తుగా మరి కొన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మెడికల్ కాలేజీ సామాన్యమైనవి కాదు, 500 కోట్ల రూపాయలతో ప్రతి చోట ఇచ్చారు. దానికి ఆ మెడికల్ కాలేజీ సంఘీభావంగానే మొన్న జరిగినటువంటి గురజాల ఎన్నికల్లో మరి పిడుగురాళ్ళ నుంచి ఇనామినస్ గా అన్ని సీట్లు రావడానికి కూడా కారణం మెడికల్ కాలేజీ గారని చెప్పి ఆ ప్రాంత శాసనసభ్యులు కాసు మహేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది సార్ ఏంటి మీ పరిస్థితి అంటే అయ్యా మాకు మెడికల్ కాలేజీ రావడం ఒక వరం, మేము వైద్యం కోసం వెళ్ళాలంటే దూరపరాలన్న పరిస్థితి, మరి మాకు కావాలి. ఆ రోజున నాగార్జున సాగరించారు, తర్వాత మళ్ళీ మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఇవ్వడం వల్లనే ప్రజలందరూ ఒక పక్కగా వచ్చి మరి ఇనామినస్ చేయడం జరిగింది. అలాగే రేపు మీకు కూడా జరుగుతుంది, మీది జిల్లా కేంద్రం కాబోతుంది, బాపట్లకి ఇప్పటికే మెడికల్ కాలేజ్ ఇచ్చారు, మరి దానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ బాపట్ల నియోజకవర్గం పార్లమెంట్ నియోజక జిల్లా అవుతుంది, జిల్లా కేంద్రం కూడా బాపట్ల అవుతుంది, అది ఒక కోన రఘుపతి గారి వల్లనే ఇది జరుగుతుంది. కనుక రాబోయే రోజుల్లో మన ప్రాంతం నుంచి కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచాలని ఈ సభాముగా తెలియపరచుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.